ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఉపాధ్యాయుల స్వీయ మదింపు కార్యక్రమం టీసార్ రిజిస్ట్రేషన్ మరియు పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ప్రిపేర్డ్ బై మీ డి కృష్ణారావు ఎస్జిటి యూపీఎస్ ముత్యాలగూడెం కూసుమంచి మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్. టీసార్ రిజిస్ట్రేషన్ చేయడానికి మీ దగ్గర ఉంచుకోవాల్సినవి అంటే రిజిస్ట్రేషన్ చేసే ముందు తప్పనిసరిగా ఈ వివరాలు ఉండాలి. ఒకటి, విద్యా అర్హతల సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, సబ్జెక్ట్స్ ఏంటి అనేది. అదేవిధంగా గత 3 సంవత్సరాల్లో రాష్ట్ర, జిల్లా లేదా మండల స్థాయిలో మీరు పొందినటువంటి శిక్షణ వివరాలు, శిక్షణ పేరు, ఎన్ని రోజులు పొందారు, అదేవిధంగా శిక్షణలోని అంశాలు, ఏ అంశాల మీద మీ శిక్షణ తీసుకున్నారు అనేది అక్కడ రాసి పెట్టుకోవాలి. ఉదాహరణగా అభ్యసన ఫలితాలు, ఐసీటీ, నేను నిష్ఠా ట్రైనింగ్లో ఇచ్చాను కదా అలాంటివి. సో లాగిన్ రిజిస్ట్రేషన్ చేయడానికి దీంట్లో మీరు డైరెక్ట్ లింక్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనం టీఎస్ఆర్ వెబ్లోకి మనం యాప్లోకి ఎంటర్ కావచ్చు. సో ఈ విధంగా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వెబ్ అడ్రస్ ఇక్కడ టైప్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ అడ్రస్ బార్లో టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ వితౌట్ ఓటీపీ, రిజిస్ట్రేషన్ వితౌట్ ఓటీపీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, అక్కడ మీ యొక్క కరెక్ట్ ఈమెయిల్ ఐడిని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి అక్కడ మీ కరెక్ట్ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కన్ఫర్మ్ కోసం మళ్ళీ ఒకసారి ఆ మెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఎంప్లాయీ ఐడిని ఇక్కడ ఈ అడ్రస్ బార్లో టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేషన్, పాస్వర్డ్ ఏముండాలంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, అదేవిధంగా స్మాల్ లెటర్స్ ఉండాలి, తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ మరియు నంబర్స్ ఉండాలి. అవి ఇక్కడ టైప్ చేసేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా కొట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఓకేని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తయింది. యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. దెన్ సేవ్, మన పాస్వర్డ్ని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ లాగిన్, లాగిన్ ప్రాసెస్. సో లాగిన్ ప్రాసెస్లో లాగిన్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. మనం ఏదైతే ఈమెయిల్ ఐడి మనం ఇచ్చామో దానికి టైప్ చేయాలి. మనం ఇందాక జనరేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని మాత్రమే టైప్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ సైన్ ఇన్. సో ఇక్కడ సైన్ ఇన్ అయిన తర్వాత మనం ప్రొఫైల్లోకి వెళ్తాం, ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు ప్రొఫైల్ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూద్దాం. మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక టీచర్స్ ప్రొఫైల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మన ఎంప్లాయీ ఐడి ఆధారంగా మీ వివరాలన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. వీటిని ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరు, స్కూల్ పేరు, డెసిగ్నేషన్ అన్నీ తెలుస్తాయి. ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఏమి తప్పులు లేకపోతే నెక్స్ట్ బటన్కి క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్ళిపోతాం. క్లిక్ చేయాలి. ఎప్పుడైతే నెక్స్ట్ బటన్ చేసాం ఓకేని క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ని ఎంటర్ చేయడం అన్నమాట. సో ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ని ఎంటర్ చేసేటప్పుడు ముందు మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ చేసుకోవచ్చు, లోయెస్ట్ క్వాలిఫికేషన్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ నుంచి ఎంటర్ చేసుకుంటూ వచ్చాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అది ఏ యూనివర్సిటీలో నేను చదివాను అనే దాని గురించి ఇక్కడ యూనివర్సిటీ నేమ్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ ఇయర్లో మీరు పీజీ అనేది కంప్లీట్ చేశారనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏ సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు అది ఇక్కడ ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ సేవ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే అది సేవ్ అవుతుంది అన్నమాట. దెన్ క్లిక్ ఆన్ ఓకే. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ బీఈడీఆర్ ఈక్వలెంట్ మనం ఇక్కడ చూడవచ్చు. సో సేవ్ చేయగానే ఓకే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇందాక డిగ్రీ అంటే బీఎస్సీని ఫిల్ చేయటం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేసి యాడ్ న్యూ కొట్టినట్లయితే మళ్ళీ నేను నా యొక్క బీఎస్సీ డిగ్రీని నమోదు చేయడానికి ఇక్కడ నేను ఆప్షన్ తీసుకున్నాను. ఇలా మనం ఏదైనా మర్చిపోయినట్లయితే బ్యాక్ వచ్చినట్లయితే మన వివరాలు నమోదు చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా సేవ్ చేసేసి ఓకే కొట్టేస్తే మీ యొక్క రికార్డ్ సేవ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మన నెక్స్ట్ మనం బటన్ నొక్కినట్లయితే నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మనం ఫిల్ చేసాం కాబట్టి నెక్స్ట్ బటన్ మనకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ యొక్క డీటెయిల్స్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మీరు ఎస్జీటీ అయితే పిఆర్టీ, మీరు స్కూల్ అసిస్టెంట్ అయితే టీజీటీ నింపాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకా అదర్ ఏదైనా ఉన్నట్లయితే స్పెసిఫిక్గా అక్కడ మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్లో పిఆర్టీ అనేది నేను ఎస్జీటీ కాబట్టి పిఆర్టీ అనేది చూస్తున్నాను. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మీన్స్ ఏంటంటే సెకండరీ గ్రేడ్ టీచర్గా నేను నా ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అనేది. సో కాబట్టి ఇక్కడ నేను ఎప్పటి నుంచి డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ మనం ఫస్ట్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఆ క్యాడర్లో. ఇక్కడ ఏ ఇయర్ అనేది ముందు మనం చూసుకున్నట్లయితే 1998 నాది ఫస్ట్ అపాయింట్మెంట్ కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ 1998 ఎంటర్ చేసిన తర్వాత మంత్ అక్టోబర్, డేట్ 26th. సో అక్కడ పీరియడ్ ఎప్పటి వరకు, పీరియడ్ 2 అంటే టిల్ టుడే వరకు మనము అంటే ఈ రోజు వరకు ఉన్నాం కాబట్టి ఇక్కడ డేట్ కానీ టుడే వరకు కానీ మనం క్లిక్ చేసినట్లయితే టిల్ టుడే వస్తుంది. టోటల్ ఇయర్స్ మనము క్యాలిక్యులేషన్ చేసుకొని ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఎక్స్పీరియన్స్ మీన్స్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే. సో డీటెయిల్స్ ఆఫ్ ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్ అటెండెడ్ లాస్ట్ 3 ఇయర్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. అది డ్యూరేషన్ ఎన్ని రోజులు, అదేవిధంగా థీమ్స్ ఏ అంశాల మీద ట్రైనింగ్ ఇచ్చారనేది ఇక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. థీమ్స్ అంటే ఏ అంశాల మీద మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అనేది. ఈ విధంగా మనకు ఎన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తే అన్ని రకాల ట్రైనింగ్స్ యొక్క వివరాలు ఇక్కడ పూర్తి చేయవలసి ఉంటుంది. సో ఏ లెవెల్లో ఇక్కడ డిస్ట్రిక్టా, స్టేటా, సిఆర్సీయా, ఎంఆర్సీనా ఇవన్నీ కూడా మనము ఫిల్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్కి మనం యాడ్ న్యూ కొట్టినట్లయితే ఇంకొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క నేమ్ రాస్తాం, టైటిల్
ఆ తర్వాత అది ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నాం అనేది కూడా మనం ఫిల్ చేయాలి ఈ అంశాల మీద మనం ట్రైనింగ్ తీసుకున్నాం అనేది అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనకి తర్వాత ఏ ఏ సబ్జెక్ట్స్ మీరు బోధిస్తారనేది ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఏ ఏ క్లాసులు సో 5th క్లాస్ వరకు ప్రైమరీ కాబట్టి సో ఏమేం సబ్జెక్ట్స్ మీరు బోధిస్తారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన వాటికి ఎదురుగా క్లిక్ చేయాల్సి ఉంటుంది వాటిని టిక్ చేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ అడిషనల్ గా మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమ ఉంటాయి అవి మనము ఇక్కడ ఆప్షనల్ అని ఉంది రాస్తే రాయొచ్చు లేకపోతే లేదు మీరు ఒకసారి తీసుకుంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే యోగా గాని పీటీ గాని లేదంటే డ్రిల్ గాని ఇంకా అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకేమైనా ఉన్నట్లయితే ఆ రెస్పాన్సిబిలిటీస్ ని మనం తీసుకోవచ్చు క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది లైబ్రరీస్ ఉంటాయి హై స్కూల్స్ లో అయితే అట్లా మన ఒక్కొక్క స్కూల్ లో అక్కడ ఎక్స్ట్రా మనము తీసుకునేటువంటి రెస్పాన్సిబిలిటీస్ అదేవిధంగా అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్ మీరు ఏమైనా అవార్డ్స్ తీసుకున్నట్లయితే అంటే మండల్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఏమైనా అవార్డ్స్ తీసుకున్నా కానీ ఇంకేమైనా సన్మానం పొందినా కానీ ఇంకేమైనా మీకు గుర్తింపు లభించినట్లయితే వాటికి సంబంధించిన అచీవ్మెంట్స్ మీరు మనం దాంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ సేవ్ అండ్ ఓకే కొడితే మన యొక్క రికార్డు సేవ్ అయిపోతుంది సో ఇక్కడ దానికి సంబంధించినవన్నీ కూడా వస్తుంది ఒకవేళ మనం ప్రీవియస్కి సంబంధించి ఏమైనా చూసుకోవాలనుకున్నట్లయితే చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు లేదంటే మనం నెక్స్ట్కి వెళ్ళిపోతే మళ్ళా నెక్స్ట్ ఆప్షన్ మనకు వస్తుంది సో ఇప్పుడు ఫిల్లింగ్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ సో పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని ఎలా ఫిల్ చేయాలని చూసినట్లయితే ఇక్కడ మనం నెక్స్ట్ కూడా కానీ వస్తుంది అండ్ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో మనం ఏది క్లిక్ చేస్తే అంటే ఏది లెవెల్ 1, 2, 3, 4 అలా ఉంటాయి దాన్ని మనం క్లిక్ చేసుకుంటూ పోవాలి నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అని కొడితే వెళ్తుంది అంట ఈ విధంగా 6 పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి 40 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము చదివి అర్థం చేసుకొని వాటిని క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది 6 పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి ఇండికేటర్స్ని మనం మీకు అనుగుణంగా ఉన్నటువంటివి మీరు చేయగలిగేటివి ఏమున్నాయో వాటి మీద క్లిక్ చేస్తూ వెళ్ళిపోవాలి సో ఫస్ట్ దేమో L1, L2, L3, L4 లోయెస్ట్ పెర్ఫార్మెన్స్ L1 హైయెస్ట్ పెర్ఫార్మెన్స్ L4 సో ఈ విధంగా ఫైనల్గా 6.4 ఆరో దాంట్లో 4వది ఫైనల్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది వీటిని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు మనం ఎక్కడన్నా రాంగ్ చేసినట్లయితే ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఎడిటింగ్ ఏమి లేనట్లయితే ఎటువంటి ఎడిషన్ లేకపోతే నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనం ఇంకొక దానికి వెళ్తాం అది డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ అంటే మనము ఒక్కొక్క ఇండికేటర్కి సంబంధించి ఒక్కొక్క పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్కి సంబంధించి మనము మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటి ఛాలెంజెస్ ఏంటి ఇంప్రూవ్మెంట్ దానికి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ ప్లాన్స్ ఏంటి అనేది రాయాలి అంటే దీని అర్థం ఏంటంటే ఒక పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇండికేటర్స్ ఉన్నట్లయితే ఆ 4 ఇండికేటర్స్లో మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి ఆ 4 ఏది మీకు బాగా స్ట్రెంగ్త్ అని ఉన్నది అవి ఇక్కడ రాయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆ 4 ఇండికేటర్స్లో మీరు ఏవి చేయలేకపోతున్నారో అవి మీ ఛాలెంజెస్ అవి చేయడానికి ఏమి ప్లాన్ చేస్తున్నారనేది ఇంప్రూవ్మెంట్ ప్లాన్ సో ఈ విధంగా మనము అక్కడ డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ అనేది 6 పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్కి మనం రాయాల్సి ఉంటుంది
సో ఇది ఎగ్జాంపుల్గా ఒక్కదాన్ని నేను తీసుకొని మీకు చూపిస్తున్నాను. అక్కడ మనం రైటప్స్ రాయాల్సి ఉంటుంది. ఇది మాడ్యూల్ దగ్గర పెట్టుకున్నట్లయితే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇంగ్లీష్ మాడ్యూల్ దగ్గర పెట్టుకున్నట్లయితే అక్కడ ఏం రాయాలి అనేది మనం చూసుకొని రాయొచ్చు. సో ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అంటే ఆ ఛాలెంజ్ ఉంది నాకు, దానికి సంబంధించి నేను ఏం చేసిన, ఐ విల్ రైట్ స్ట్రాటజీస్ ఇన్ మై లెసన్ ప్లాన్ వైల్ టీచింగ్ అనేది నేను పెట్టుకున్నటువంటిది. సో ఆ విధంగా ప్రతి అకాడమిక్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్కి మనము రాసుకోవాలన్నమాట డిస్క్రిప్టివ్. దెన్ సేవ్. సో ఈ విధంగా మనకి వస్తుందన్నమాట డిస్క్రిప్టివ్. ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు, ఇంకొక డిస్క్రిప్టివ్ సెకండ్ వన్ వస్తుంది. ఈ విధంగా నేను ఫైనల్గా చేసినటువంటివి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఏమేమి రాయాలనేది ఇక్కడ చూపించడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా మనము కన్ఫర్మ్ అనే దాని బటన్ మీద క్లిక్ చేస్తే మనము కన్ఫర్మ్ అవుతుంది. అయితే కన్ఫర్మ్ చేసే ముందు తప్పనిసరిగా మనము చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫైనల్గా కన్ఫర్మ్ని క్లిక్ చేయాలి. ఇది నింపేదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.